కాకినాడ పిల్లనే ఏంటి కాకినాడ పిల్ల దారి తప్పిపోయి ఎక్కడ ఉన్నాడు అనుకుంటారా అదేనండి మీకు ఆల్్రెడీ అర్థమై ఉంటది కదా సో నేను ఈ రోజు హైదరాబాద్ గ్రాండ్ 72 మల్టీ కుషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఉన్నాను సో ఇక్కడ ఫుడ్ మాత్రం అమేజింగ్ ఉంటదండి ఇలా తెలిసిందో చెవిలో పడిందో లేదో గానీ నేను అను అయితే వచ్చేసాము తినడానికి కానీ ఇక్కడ స్పెషల్ ఏమున్నాయి తెలుసారును ఏమున్నాయి బిర్యానీ ఉంది మండి ఉంది అండ్ చైనీస్ ఉంది తందూరి ఉంది ఈ అన్నిట్లో ఏం తింటావ్ ఏమే తినవా లేదంటే అన్ని తిన్నాం ఒకేసారి అన్ని తిన్నాం ఒకేసారి నా చఫల్ చేయడానికి సత్తారు సో ఏదైనా ఫస్ట్ ఒకటే చేయాలి కాబట్టి నేనైతే ఫస్ట్ అక్కడ ఏది టేస్ట్ ఉంటదో అది కనుక్కొని అది తిందాం సరేనా వచ్చేసేయండి ఎప్పుడు సొల్లు చెప్తదరా నాయన అనుకుంటారా సొల్లు చెప్పడానికి పుట్టింది కాకినాడ పిల్ల మామూలుగా లేదు కదా సెటప్ चूसर कदा फस्ट एंट्रेंस जनल आकड़ा गार्डन सो नाइस चूसते इंटीरियर डिजाइन अच्छे अमेजिंग इक चूड़ इध नार्मल एक्ड़ अंदर वैसीदे चूड़ सर इक चूपन सर गोल्ड चेन గోల్డ్ చైన్ సో మనం ఇప్పుడు గ్రాండ్ 72 రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం మరి ఒక్క నిమిషంలో మనం లోపలికి వెళ్ళబోతున్నాం ఆ తర్వాత ఏం జరుగుతుందంటే తిందారా అను ఫుడ్ తింటది ఆకలేస్తుంది ఎప్పుడు ఆకలేనా ఇక్కడ స్పెషల్ ఏంటి సార్ స్పెషల్ ఇక్కడ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఓకే ఇంకా మంది స్పెషల్ మేడం ఇక్కడ मंदी स्पेशल मंदी स्पेशल ఏందండి రెస్టారెంట్ మందీ తిందా ఇప్పుడు ఇప్పుడు మందీనా వేరేదేమన్నా ట్రై చేద్దామా హైదరాబాదీ బిర్యానీ అంటారు హైదరాబాదీ దమ్ బిర్యానీ కాకినాడలో హైదరాబాద్ దమ్ బిర్యానీ అసలు దొరకదు ఓకే కదా ఇక్కడ ఒకసారి ట్రై చేయండి మేడం మీరు ఓకే ఓకే సార్ తప్పకుండా సారు ఇక్కడ మనం ఎప్పుడు అన్ని చోట్ల మందీ అనేది కామన్ కానీ హైదరాబాద్ లో ఉన్న బిర్యానీ కాకినాడలో తీసుకొచ్చి ఈ గ్రాండ్ 72 రెస్టారెంట్లో మాత్రమే దొరుకుతుంది మరి కా సెపరేట్లో మేము ఇద్దరం ఫుడ్ తిని టేస్ట్ చేసి చెప్తాం ఫస్ట్ మీరు హోటల్ ఎలా ఉన్నది అనేది విజువల్స్లో చూసేసుకోండి అంతలో నేను వెయిట్ చేస్తా ఉన్నా ఓకే బిర్యానీ తాడడానికి కాసేపు ఎలాగో సమయం పడుతుంది కాబట్టి నేనైతే గనుక హోటల్ మొత్తం మీకు చూపిస్తాను రెస్టారెంట్ ఎలా ఉంది ఏంటి అనేది నిజంగా అల్టిమేట్ అవకే పచ్చల్లా ఉంది చూడండి ఇది అది ఏంట్రైది ఏంటో కనిపించట్లేదరా నన్ను అడుగుతున్నా సో ఇది మంది బిర్యానీ అమ్మ ఇక్కడ కూర్చోవచ్చు నీ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారో మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ సరిపోతారు ఫ్యామిలీ మొత్తం సరిపోయేలా ఉంది ఏంట్రైది కూర్చోరా బెడ్ రూమ్ అనుకుంటా ఆ ఏమన్నా కావాలా దీనికి హోటల్ కొస్తే మాత్రం బిర్యానీ బిర్యానీ ఇప్పుడే చెప్పాను కదా ఏ మనిషి బతికే ఫుడ్ కోసమే కదరా అది కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవ్వరికి నోరు ఊరకుండా ఉంటుంది కదా కాసేపట్లో హైదరాబాద్ బిర్యానీ వస్తుంది తినేసి అప్పుడు చెప్పు చల్ల చల్లగా కుమికుడిగా ఉంటుంది దీనికి ఎప్పుడు తిండి గొడవే దీనికి ఎప్పుడు తిండి గొడవే చూసారా మీరు లొకేషన్ అయితే చూసినట్లయితే చాలా బాగుంది కదా ఈ వంట్లో ఇవన్నీ మనం అంటే ఇక్కడ కూర్చోనే నేనైతే హ్యాపీగా అలా కూర్చో ఇంటి దగ్గర ఎలాగో మనం టీవీ పెట్టుకొని ఇట్లా కూర్చొని తింటాం అలాంటి సెటప్పే ఇక గ్రాండ్ 72లో మనకి అవైలబుల్గా దొరికింది అంతేకాదండి హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతలా ఇష్టపడతారో మనకు తెలిసిందే ఆ టేస్ట్ ఇక్కడ మన కాకినాడలో ఎక్కడా దొరకదు కానీ స్పెషల్గా వీళ్ళు హైదరాబాద్ చెఫ్స్ అందరినీ తీసుకొచ్చి కేవలం మనకి ఆ టేస్ట్ అందించాలని ఈ గ్రాండ్ 72 రెస్టారెంట్ లో మాత్రమే పెట్టారు ఇప్పుడు మనం వచ్చింది హోమ్ ఏదో థియేటర్ అనుకుంటారమో బహుశా కాదండి గ్రాండ్ 72 రెస్టారెంట్ లో ఇది కిచెన్ మాట సో కిచెన్ ఎలా ఉందంటే మన మనసు ఎంత విశాలంగా ఉండదో వీళ్ళ కిచెన్ కూడా అంతే విశాలంగా ఉంది ఆ ఇదేంటి బ్రో చికెన్ లాలిపాప్ బెట్ మెడ ఆ చికెన్ లాలిపాప్ బెట్ చికెన్ లాలిపాప్ బెట్ కిందన సర్వ్ చేయడంట ఓకే అది మనం అక్కడ తెలుసుకుందామో రండి
ఏం చేయటం? మీ ఎవరికి హిందీ రాదా, తెలుగు రాదా? కొంచెం నాకు హిందీ రాదు, మీరు తెలుగు మాట్లాడాలి. ఇప్పుడు తోడా తోడా హిందీ అంతే. ఏంటిది, వాట్ ఇట్ ఈస్? వంకాయ పులుసు అన్నదే. వెజ్ స్టిక్. వెజ్ స్టిక్ ఎలా చేస్తారు? ఇది చేత్తోనా? చేత్తోనా? ఓకే. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది డ్రాగన్ చికెనా? డ్రాగన్ చికెన్. చికెన్ అయితే మాత్రం. అరే ఇంకోటి వచ్చిందిరా, అది ముందు లేదు. నాన్ వెజ్ ఏమాత్రం తీసుకోకుండా చాలా టేస్టీగా ఉంది. కొంతమంది వారాలు ఉంటాయి, నాట్లా ఈ రోజు తప్ప నేను ఏ వారం తిన్నాను కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వెజ్ స్టిక్ అనే ఐటమ్ సూపర్ నచ్చుద్ది. అది ఎక్కడ కూడా దొరకదు. పదే పదే చెప్తుంటే మీకు ప్రమోషన్ చేశాను అనుకుంటారు కదా. నిజంగానే టేస్ట్ చాలా ఉంది. మీరు వచ్చిందే మీరు తింటే మీకు తెలుస్తుంది. మన కాకినాడ పిల్ల ఈ హోటల్ కి స్పెషల్ గా వచ్చింది కాబట్టి మీరు ఈ హోటల్ కి వచ్చినప్పుడు కాకినాడ పిల్ల పేరు చెప్తే మీకు డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ డిస్కౌంట్ గురించి పక్కన పెడితే ఫుడ్ అనేది అల్టిమేట్ ఆవకే పచ్చల్లా ఉంది. చాలా మంది మనం ఇంత కష్టపడి ఇంత చేసి ఓన్లీ మనం ఫుడ్ కోసమే కదా, ఆ ఫుడ్ మనకి నచ్చిన చోట నచ్చినట్టు వస్తే కనుక అది తినేటప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది కేవలం మన గ్రాండ్ 72
రెస్టారెంట్ మాత్రమే అవైలబుల్లో ఉంది. సో ఇక్కడికి మీరు త్వరగా వచ్చేసేయండి. అండ్ ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కానీ అండ్ మేనేజర్ కానీ అండ్ స్టాఫ్ కానీ అందరూ కూడా మనకి బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ అనేది చాలా క్వాలిటీగా అండ్ బెస్ట్ రేట్సే రీజనబుల్ రేట్స్కి అవైలబుల్గా దొరుకుతుంది. సో ఇది వచ్చేసి సర్పవరం రోడ్ అండి. సర్పవరం మనం బీచ్కి వెళ్తాం కదా, ఆ రోడ్లో హోమ్ కంఫర్ట్స్ పక్కనే ఉంది గ్రాండ్ 72 రెస్టారెంట్. నేను లొకేషన్ చేస్తాను అండ్ పిన్ చేస్తాను, అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఎప్పుడెప్పుడు తిందామని నాలాంటి వాళ్ళు ఎంతో కొంత ఉంటారు కదా, ఆ కొంతమందిలో త్వరగా వచ్చేసాను మరి గ్రాండ్ 72 రెస్టారెంట్. నేనైతే కొంచెం తింటానండి, మీతో కంటిన్యూస్ మాట్లాడుతున్నాను కదా. సో ఆలస్యం చేయకుండా రెస్టారెంట్కి వచ్చి మీకు కావాల్సిన తిని కాకినాడ పిల్ల వీడియో చూసానని డిస్కౌంట్ వాళ్ళు కంపల్సరీగా ఇస్తారు మీరు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసి మీరు ఎప్పుడెప్పుడు వద్దామని అనుకుంటున్నారు కదా. సో వచ్చేసండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేస్తారో లేదనేది మీ ఇష్టం, కానీ రెస్టారెంట్ మాత్రం రండి. ఓకేనా?